హలో నమస్తే ఫ్రెండ్స్, తెలుగు పేపీ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం. మేము ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాము. సన్ ఫ్రాన్సిస్కో ఆల్కట్రాజ్ ఐలాండ్ వెళ్తున్నాము. సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. సో నా పిల్లలు ఈరోజు నాకు టీషర్ట్ ఆర్డర్ చేశారు, బెస్ట్ డాడ్ ఎవర్ అని చెప్పేసి. సో ఈ టీషర్ట్ వేసుకొని ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆల్కట్రాజ్ వెళ్తున్నాను. సో ఆల్కట్రాజ్కి వెళ్లే ముందు కొన్ని పాయింట్స్ ఏంటంటే, మనం వెళ్ళేది సన్ ఫ్రాన్సిస్కో ఏరియా కాబట్టి అక్కడ మైక్రో క్లైమేట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉంటుంది టెంపరేచర్. ఒక దగ్గర ఫాగీ ఉండొచ్చు, ఒకరోజు ఎండ, ఒక దగ్గర ఎండ ఉండొచ్చు, ఒక దగ్గర చల్లగా ఉండొచ్చు. కాబట్టి మీరు లేయర్స్ వేసుకెళ్ళండి. ఆల్కట్రాజ్ ఏంటంటే కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి క్రూజెస్, ఎందుకంటే ఇమీడియట్గా రేపు కావాలి, అట్లా ఈరోజే కావాలంటే దొరకడం కష్టం టికెట్స్. మీకేంటంటే ఇమీడియట్గా కావాలంటే కొన్ని క్రూజర్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఆల్కట్రాజ్ లోపలికి వెళ్ళవు, అంటే ఐలాండ్ దగ్గరికి వెళ్ళాయి, ఆల్కట్రాజ్ చుట్టూ తిరుగుతాయి, ఆల్కట్రాజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సో అలాంటి క్రూజర్స్ దొరుకుతాయి ఈజీగానే. కానీ ఆల్కట్రాజ్ ఐలాండ్కి వెళ్ళాలంటే మీరు కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. మేము కూడా అలాగే అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాము. సో మేము ఈరోజు ఆల్కట్రాజ్ ఐలాండ్కి వెళ్తున్నాము. సో ఆల్కట్రాజ్ ఐలాండ్ ఏంటంటే ఒక ప్రిజన్ అన్నమాట, అది ఒక ఫెడరల్ ప్రిజన్. సో అప్పుడు అప్పట్లో నోటీరియస్ క్రిమినల్స్ని ఆ ప్రిజన్లో వేసేవాళ్ళు. ఇంకా హిస్టరీ నేను మీకు చెప్తా. సో మనం ఆల్రెడీ లేట్ అవుతున్నాము. సో ఇంకోటి, టికెట్ వచ్చేసి పర్ అడల్ట్ $42, చిల్డ్రన్ వచ్చేసి $25 ఉండే ఆల్కట్రాజ్ ఐలాండ్కి. ఒక ఆడియో టూర్ కూడా ఉంటుంది, అంటే లోపల సెల్ ఉంటుంది కదా ప్రిజన్ సెల్, అక్కడ ఆడియో టూర్ ఉంటుంది. ఒకవేళ అది వద్దు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టూర్ క్యాన్సిల్ చేస్తే మీకు రీఫండ్ ఇస్తారు. టూరు అక్కడ ఐలాండ్ దగ్గర క్యాన్సిల్ చేసుకోవచ్చు, టూర్ కంపెనీ వాళ్ళు క్యాన్సిల్ చేయరు ఆడియో టూరు. సో ఈ ఆల్కట్రాజ్ ఐలాండ్ క్రూజెస్ మార్నింగ్ 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. 10 o'clock, 11 o'clock, 12 o'clock అట్లా ఉంటాయి. సో మాకు 1 hour ట్రావెల్ ఉంది కాబట్టి 10 AM కొంచెం ఎర్లీ అని చెప్పేసి మేము 11 AM స్లాట్ బుక్ చేసుకున్నాము. సో 11 AMకి మాకు క్రూజ్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 9:30 అవుతుంది. వాళ్ళు 45 minutes బిఫోర్ అక్కడ ఉండాలన్నారు. సో మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. లెట్స్ గో. Close your eyes and let down your defenses. You are safe here now in the Father's love. Rest your heart. Let the mercy. ఇప్పుడు టైం 10:43 అయింది, మాకు 11 o'clock క్రూజ్ ఉంది. సో టికెట్ తీసుకున్నాము. ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది, $40 ఉంది వీక్ డే. కానీ ఏం తప్పదు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే ఏంటంటే టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ అయితే సేఫ్ ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉన్నా కానీ. సో ఫస్ట్ టికెట్ తీసేసుకుందాం రండి. $40 పర్ డే. Rest your heart, let the mercy take you over. You are home here now in the Father's love. Never will I walk away, for nothing brings me pleasure more than just to sit and stay close to you. Every morning when you wake, you see my light. So ikkada manaki covid wala temperature check chestunnaru. Nothing brings me pleasure more than just to sit and stay. సో ఫ్రెండ్స్, అది ఆల్కట్రాజ్ క్రూజర్స్. సో షిప్ బోర్డింగ్కి రెడీ ఉంది, మేము లైన్లో ఉన్నాం. బోర్డింగ్ లైన్ చాలా పెద్దగానే ఉంది, లైన్ చాలామంది మాస్క్ వేసుకున్నారు. సో ఆ షిప్కి బోర్డ్ అవుదాం రండి. లెట్స్ గో. అయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఐలాండ్ పేరు ఆల్కట్రాజ్ ఐలాండ్. దీన్ని ద రాక్ కూడా అంటారు. ద రాక్ ఎందుకంటే ఇది, దీని మెటీరియల్ అంతా రాకీ ఉంటుంది కాబట్టి. అయితే 1850s ప్రెసిడెంట్ మిల్లార్డ్ ఫిల్మోర్ ఒక ఆర్డర్ సైన్ చేసినారు. ఏంటంటే ఈ ఐలాండ్, ఆల్కట్రాజ్ ఐలాండ్ మిలిటరీ పర్పస్కి యూజ్ చేయాలని చెప్పేసి. సో అప్పుడు ఏం చేసినారంటే, మిలిటరీ గన్స్ ఉంటాయి కదా క్యానాన్స్, వాటిని బ్యాటరీస్ కూడా అంటారు, ఆ గన్స్ అన్నీ డిప్లాయ్ చేశారు ఈ ఐలాండ్ పైన. ఎందుకంటే ఎనిమీ షిప్స్ ఈ బేకి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి. ఈ గన్స్ అనేటివి, ఈ మిలిటరీ గన్స్ ఏంటంటే 2 kilometers రేడియస్ వరకు ఫైర్ షూట్ చేయగలుగుతుంది అన్నమాట. సో దానివల్ల
మిలిటరీ షిప్స్ లోపలికి రాలేవు. సో ఇది ఒక గార్డ్గా యాక్ట్ చేస్తుండన్నమాట ఈ ఐలాండ్. అదే కాకుండా ఈ వెస్ట్ కోస్ట్లో ఫస్ట్ లైట్ హౌజ్ ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ పైననే కట్టినరన్నమాట. అయితే లేట్ 1950స్లో ఈ అల్కాట్రాజ్ ఒక మిలిటరీ ప్రిజన్గా వాడేవాళ్ళు, అంటే మిలిటరీ క్రిమినల్స్ని ఇక్కడ బంధించేవాళ్ళు. కానీ రాను రాను 1934 టైంలో దీన్ని కాస్త ఫెడరల్ ప్రిజన్గా మార్చేసారు. అంటే మిలిటరీ ప్రిజనర్సే కాదు, నార్మల్ యుఎస్లో ఉండే నార్మల్ ప్రిజనర్స్ని కూడా ఇక్కడనే పెట్టడం స్టార్ట్ చేసారు. కాకపోతే ఈ అల్కాట్రాజ్ ఫెడరల్ ప్రిజన్ ఒక మోస్ట్ సెక్యూర్డ్ ప్రిజన్ అన్నమాట వరల్డ్లోనే. ఇక్కడికి క్రిమినల్స్ వస్తే ఇక్కడికి రావడమే తప్ప ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదన్నమాట, అంత సెక్యూర్డ్ ప్రిజన్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే. కానీ ఒకప్పుడు 1932 నుంచి 1963 వరకు ఇది ఒక ఫెడరల్ ప్రిజన్. అక్కడ ప్రిజనర్స్ ఉండేవాళ్ళు, అదేవిధంగా అక్కడ మిలిటరీ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, వార్డన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ క్వార్టర్స్ ఉండేవి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో పాటు అక్కడే ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలతో పాటు. అక్కడ ఒక చిన్న జనరల్ స్టోర్ కూడా ఉండేది. సో వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్కి క్రూజ్లలో వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇది జస్ట్ 1.5 మైలే ఉంది అల్కాట్రాజ్ ఐలాండ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్. సో అక్కడ ఒక ఫుల్ లైఫ్ ఉండే అన్నమాట 1932 నుంచి 1963 వరకు. కానీ ఇప్పుడు మాత్రం అది జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్, ఒక హిస్టారిక్ ల్యాండ్ మార్క్ అన్నమాట. Every morning when you wake, you'll see my light still shining, and you know you're safe here in the Father's love. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 11:30 అవుతుంది. మేము క్రూజ్ తీసుకొని 11కి ఇక్కడ 15 మినిట్సే ఉంది. 15 మినిట్స్లో మేము ఇక్కడ అల్కాట్రాజ్ ఐలాండ్కి వచ్చేసినాము. ఇప్పుడు అల్కాట్రాజ్ ఐలాండ్ పైన ఉన్నాము. సో ఇక్కడ మీరు అక్కడ చూసినట్టయితే ఇండియన్స్ వెల్కమ్ అని ఉంది. ఇండియన్స్ అంటే మన ఇండియన్స్ కాదు, ఇక్కడ నేటివ్ అమెరికన్స్ని కూడా ఇండియన్స్ అంటారు. సో వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు 1960స్లో ఇక్కడ ఈ ఐలాండ్ ఆక్యుపై చేసుకొని ఇక్కడ ఉన్నారనమాట కొన్ని ఇయర్స్ వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి ప్రొటెస్ట్ చేశారు ఆ టైంలో 1960స్లో. సో అప్పుడు వీళ్ళు ఇట్లా రెడ్ పెయింట్ తోటి వెల్కమ్ ఇండియన్స్ ఇండియన్ ల్యాండ్ అని చెప్పేసి అప్పట్లో అలా రాసినారు. సో అట్లనే ప్రిజర్వ్ చేసి పెట్టారు, ఎందుకంటే ఇది అల్కాట్రాజ్ ఐలాండ్ అనేది ఒక హిస్టారిక్ స్పాట్ అన్నమాట. సో అది అట్లనే ప్రిజర్వ్ చేసి ఉందన్నమాట. సో ఇండియన్ హిస్టరీ ఉంది, నేటివ్ ఇండియన్స్ హిస్టరీ ఉందన్నమాట ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ పైన. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రిజన్ సెల్లోకి వెళ్ళొచ్చు మనము. ఆ ఏరియా ఇంకా వేరే వేరే బిల్డింగ్స్ ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ పైన ఉన్న ప్రతి ఒక్క బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మనం ఏంటంటే ఎన్ని గంటలన్నా ఉండొచ్చు, క్రూజ్ దిగాం కాబట్టి ఈవినింగ్ లాస్ట్ క్రూజ్ వరకు ఇక్కడ ఉండి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళొచ్చు. జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఒక 3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తే బెటర్ అన్నమాట. 3 అవర్స్లో మనకు మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఇక్కడ ఒక మ్యాప్ ఉంది, అల్కాట్రాజ్ మ్యాప్ ఉంది, తీసుకున్నాం ఒకటి. అయితే ఈ అల్కాట్రాజ్ సెల్ ప్రిజన్ టూర్ తీసుకోవాలంటే ఒక ఆడియో టూర్ ఉంటుంది. ఆ ఆడియో టూర్ యాప్ ఏంటంటే మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ గైడెడ్ టూర్ అన్నమాట. సో మనము అక్కడ స్కాన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం ఫస్ట్. సో అది క్లిక్ చేయగానే మనకు లింక్ వచ్చింది, ఓపెన్ చేస్తున్నా నేను. సో ఇదే యాప్. సో ఇదేంటంటే సెల్ఫ్ గైడెడ్ ఆడియో టూర్. మేమేంటంటే హెడ్ ఫోన్స్ తెచ్చుకున్నాము, ఎందుకంటే హెడ్ ఫోన్స్ లేకపోతే స్పీకర్లా పెట్టుకొని వినాలి. సో హెడ్ ఫోన్స్ తెచ్చుకోండి మీరు కూడా. మేము 2 సెట్స్ తెచ్చుకున్నాము. సో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రిజన్, లెట్స్ గో. Just to sit and stay close to you. Every morning when you wake, you see my light still shine. సో ఇప్పుడు మనము షిప్ దిగిన ఏరియా డాక్ అన్నమాట, దాని డాక్ అంటారు. ఆ డాక్ ఎదురుగానే చూస్తే మీకు ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది, 5-story బిల్డింగ్. అక్కడ చూసారా, అది 5-story బిల్డింగ్. అదేంటంటే అప్పట్లో ఇది అల్కాట్రాజ్ ఐలాండ్ ఏంటంటే మిలిటరీ పర్పస్ యూజ్ చేస్తుండే. అప్పుడు సోల్జర్స్ ఉంటుండే ఇక్కడ.
సో 1800స్ ఆ టైంలో 19th సెంచరీ. సో మిలిటరీ సోల్డర్స్ క్వార్టర్స్ అనమాట, అది వాళ్ళు ఉండే అపార్ట్మెంట్, దాన్ని బిల్డింగ్ 64 కూడా అంటారు అనమాట. సో అక్కడ మిలిటరీ ఫ్యామిలీస్ ఉంటుండే. నెక్స్ట్ ఇంకా మిలిటరీ ఏరియాస్ ఉన్నాయి మనకి, అవి చూద్దాము. లెట్స్ గో. తర్వాత లోపల ప్రిజన్ హౌస్ ఉంది, లెట్స్ గో అండ్ సీ. కమ్. Just to sit and stay close to you every morning when అయితే ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ పైన కొన్ని బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి మోడల్ ఇండస్ట్రీస్ బిల్డింగ్, ఇది అప్పట్లో ప్రిజనర్స్కి లాండ్రీ బిల్డింగ్గా యూజ్ అయ్యేది, అంటే ఇక్కడ వాళ్ళు బట్టలు లాండ్రీ చేసుకునేవాళ్ళు. దాని తర్వాత రెనోవేషన్ పార్ట్గా ఒకటి ఇంకో బిల్డింగ్ కట్టారు, దాని పేరు న్యూ ఇండస్ట్రీస్ బిల్డింగ్. ఆ న్యూ ఇండస్ట్రీస్ బిల్డింగ్ దగ్గర ఏంటంటే ఒక వాటర్ టవరు, పవర్ హౌస్, ఇంకోటి అక్కడ ఆఫీసర్స్ క్వార్టర్స్ కూడా ఉండే అన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ న్యూ ఇండస్ట్రీస్ బిల్డింగ్లో ఈ ప్రిజనర్స్ వచ్చి వాళ్ళు మనీ గురించి వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, గ్లౌస్ కానీ, ఫర్నిచర్ మ్యాట్స్, ఆర్మీ యూనిఫార్మ్స్, ఇవన్నీ వాళ్ళన్నీ వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అయితే మీరు ఈ అల్కాట్రాజ్ ఐలాండ్కి క్రూజ్ ద్వారా వచ్చిన తర్వాత పైన ప్రిజన్ చూడడానికి వెళ్ళాలంటే ఒక క్వార్టర్ మైల్ నడవాల్సి వస్తుంది. అది కొంచెం స్లోప్ ఎక్కువ ఉంటుంది, హై స్లోప్లో ఉంటుంది, చెడా ఉంటుంది. ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి లేదంటే పెద్దవాళ్ళకి వీళ్ళు ట్రాలీస్ అరేంజ్ చేస్తారు పైకి తీసుకెళ్ళడానికి. సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో క్రూజ్లో ఒక రెస్ట్ రూమ్ ఉంది, అక్కడ మిస్ అయితే డాక్ దగ్గర క్రూజ్ దిగగానే ఒక రెస్ట్ రూమ్ ఉంది, అక్కడ కానీ బై ఛాన్స్ మిస్ అయ్యారు అనుకోండి, ఈ ఆడియో టూర్ దగ్గర కూడా పైకి వచ్చిన తర్వాత, ఈ స్లోప్ పైకి వచ్చిన తర్వాత ఆడియో టూర్ దగ్గర ఒక రెస్ట్ రూమ్ ఉంది. ఎంతకన్నా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో ఈ అల్కాట్రాజ్ ఐలాండ్ నుంచి మనకి వ్యూస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అటువైపు చూస్తే బే బ్రిడ్జ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ సీగల్స్ ఉన్నాయి, బర్డ్స్ చాలా, అండ్ వాటర్ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ. అయితే ఈ అల్కాట్రాజ్ అనేది ఒక ఐలాండ్. సో ఇక్కడ నుంచి మనం ఈ ప్రిజన్నే కాకుండా, అంటే ఓన్లీ ప్రిజన్ చూడడానికే రాకుండా వేరేవి కూడా చూడడానికి చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి మనము నిలబడి చూస్తుంటే అక్కడ మనకి సాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. సాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్, అదేవిధంగా బే బ్రిడ్జ్ కానీ, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కానీ, ఇక్కడ ఓషన్లో చాలా బోట్స్, షిప్స్, క్రూజర్స్ వెళ్తూ ఉంటాయి. సో అవన్నీ చూడొచ్చు. సో ఓవరాల్గా ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ అల్కాట్రాజ్ ప్రిజన్ ఆడియో టూర్ స్టార్ట్ చేద్దాము ఈ పాయింట్ నుంచి. అయితే ఈ ఆడియో టూర్లో మాట్లాడేది ఎవరంటే మన గైడ్స్, ఇక్కడ అప్పట్లో పనిచేసిన ఆఫీసర్స్, మరి అప్పట్లో ప్రిజనర్స్ అనమాట, వాళ్ళే ఈ ఆడియో టూర్లో మాట్లాడతారు కాబట్టి మనకు చాలా రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము మేము, హెడ్ఫోన్స్ పెట్టుకున్నాము, హెడ్ఫోన్స్ ఇంటి నుండి తీసుకొచ్చినాము. లేదు అంటే వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఆడియో టూర్ డివైజెస్ ఉన్నాయి, సో ఆ డివైజెస్ కూడా ఇస్తారు. సో లెట్స్ స్టార్ట్ ద టూర్. అయితే ఫ్రెండ్స్, ఈ అల్కాట్రాజ్ ప్రిజన్కి వచ్చే ప్రిజనర్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా డేంజరస్, టఫెస్ట్ మరియు నోటోరియస్ ప్రిజనర్స్ అనమాట. వాళ్ళు డైరెక్ట్గా అల్కాట్రాజ్కి రారు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వేరే అమెరికన్ జైళ్ళల్లో ప్రిజనర్సే. కాకపోతే వాళ్ళతోటి అక్కడ స్టాఫ్ ఏగలేక ఆ స్టాఫ్ని ఈ ప్రిజనర్స్ బాగా ఇబ్బంది పెట్టి ఇంకా వాళ్ళ ఈ ప్రిజనర్స్ తోటి భరించలేకపోతే అప్పుడు ఆ ప్రిజనర్స్ని ఈ అల్కాట్రాజ్ ప్రిజన్కి షిఫ్ట్ చేస్తారనమాట. అంటే అర్థం చేసుకోండి, ఈ అల్కాట్రాజ్ ప్రిజన్ ఎంత సెక్యూర్డ్, ఎంత హైలీ సెక్యూర్డ్ ప్రిజనో మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ప్రిజనర్ ఎలా ఉంటాడంటే ఇక్కడ ఉంటే వాళ్ళ నెత్తిపైన గన్ను పెట్టినట్టే అనమాట, అంత సెక్యూర్డ్గా ఉంటుంది ఈ ప్రిజన్. Oh.
అయితే ఇప్పుడు ఈ కట్ ఆఫ్ ఏరియా ఉంది కదా, ఈ కట్ ఆఫ్ ఏరియా దాటిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే మనకి అన్ని ప్రిజన్ బ్లాక్స్ కనిపిస్తాయి అన్నమాట. ప్రిజన్ సెల్స్ కనిపిస్తూ ఉంటాయి, కింద పైన సెల్స్ కనిపిస్తాయి. సో ఒకవేళ ఒక ప్రిజనర్ ఫస్ట్ ఆల్కట్రాస్కి వస్తే ఈ ఏరియా నుంచి పాస్ కావాల్సిందే. ఈ ఏరియాని ఏంటంటే బ్రాడ్వే అంటారనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని ప్రిజన్ సెల్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రిజన్ సెల్స్ పైన నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ప్రిజనర్ని వాళ్ళ పేరుతో పిలువరు, వాళ్ళకు ఒక నంబర్ అసైన్ చేస్తారనమాట. ఆ నంబర్ ద్వారానే పిలుస్తారు. ఇప్పుడు ఒక ప్రిజనర్ ఉందనుకో, ఆయన నేమ్ జస్ట్ 3489 అట్లా పేరు ఉండొచ్చు అనమాట వాళ్ళకి, వాళ్ళ పేర్లు ఉండవు. సో ఈ ప్రిజన్ సెక్షన్ చూసినట్టయితే ఈ ఒక్కొక్క సెల్ ఎట్లా డిజైన్ చేశారంటే, ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది, ఒక చైర్ ఉంటుంది, దీంట్లోనే రెస్ట్ రూమ్ ఉంటుంది, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడానికి సింక్ ఉంటుంది అనమాట. సో వీళ్ళని ఇక్కడనే మొత్తం బంధించి పెడతారు వీళ్ళని. ప్రతి ప్రిజనర్, కొత్త ప్రిజనర్ రాగానే వీళ్ళ బెడ్ పైన ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ప్రిజన్ రూల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ప్రిజనర్స్ ఆ ప్రిజన్ రూల్స్ ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఫాలో అయితే వాళ్ళు గుడ్ బుక్స్లో ఉంటారు, ఫాలో కాకపోతే వాళ్ళకి ఇంకా టఫెస్ట్ పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ బ్రాడ్వే ఎండ్ అయిన తర్వాత మీకు అక్కడ వాల్కి ఒక పెద్ద క్లాక్ వాచ్ కనిపిస్తుంది. ఆ వాచ్ ఏరియాని టైమ్ స్క్వేర్ అంటామన్నమాట. ఈ టైమ్ స్క్వేర్ ఏరియాలో మీరు పైన చూస్తే డైనింగ్ హాల్ అని ఉంది కదా, ఆ డైనింగ్ రూమ్లో ఏంటంటే ఈ ప్రిజనర్స్ అందరికీ మార్నింగ్, మధ్యాహ్నం, మళ్ళీ నైట్ 3 times మీల్స్ సర్వ్ చేస్తుండనమాట. ఈ హాల్లో కెపాసిటీ 200 people కెపాసిటీ. సో 200 prisoners ఒకటేసారి ఈ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ లంచ్ డిన్నర్కి వస్తుండే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కానీ స్క్రాంబిల్డ్ ఎగ్స్ అలాంటివి దొరుకుతుండే, ఈవినింగ్ మీట్. సో వీళ్ళ ఫుడ్ వార్డెన్స్ ఫుడ్ సేమ్ ఉంటుండే అనమాట. సో ఫుడ్ వైజ్ ఏం తేడా ఉండకుండే. సో ఆ విషయంలో ప్రిజనర్స్ లక్కీ అని చెప్పాలి. కాకపోతే ప్రిజన్ సెల్స్ కన్నా ఈ డైనింగ్ హాల్ ఒక డేంజరస్ ప్లేస్. ఎందుకంటారా, ఇక్కడ 200 prisoners ఒకటేసారి వీళ్ళకి ఫోర్క్స్, స్పూన్స్, నైఫ్స్ ఇవన్నిటికీ ఫుడ్ తినడానికి ఇవన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. సో ఆ నైఫ్స్ తోటి కొంతమంది ప్రిజనర్స్ చనిపోయిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళు నైఫ్స్ దొంగిలించి తర్వాత వైలెన్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నైఫ్స్ ర్యాక్స్ కూడా వీళ్ళు ఎలా డిజైన్ చేశారంటే, వీళ్ళు తిన్నాక ఆ ర్యాక్స్లో పెట్టాలన్నమాట నైఫ్స్. ఒకవేళ మిస్సింగ్ అయితే ఈజీగా తెలిసిపోతుంది ఆ వార్డెన్స్కి. సో అలా డిజైన్ చేశారు. అయినా కానీ కొన్ని నైఫ్స్ మిస్ అయినాయి అన్నమాట. ఈ డైనింగ్ హాల్ వాల్స్ చూసినట్టయితే వీళ్ళు కొన్ని క్యాన్స్టర్స్ పెట్టారు చూసారా. ఆ క్యాన్స్లో ఏంటంటే టియర్ గ్యాస్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా రయట్స్ అయితే వాళ్ళు టియర్ గ్యాస్ యూజ్ చేయడము అలాంటివి జరుగుతుంటాయి. ఈ డైనింగ్ హాల్లో రయట్స్ కూడా జరిగినాయి అన్నమాట. సో ఇక మొత్తానికి 1963లో ఈ ప్రిజన్ని ఏంటంటే రీమాడల్ చేయాలంటే, ఎందుకంటే చాలా పాతగా అయిపోయింది, హార్ష్ క్లైమేట్, ఇది ఒక ఐలాండ్, అక్కడ సీ విండ్స్, హై విండ్స్ ఉంటాయి. సీ వాటర్ వల్ల ఈ ప్రిజన్ కొంచెం దెబ్బతిన్నది. కానీ ఇది మళ్ళీ రీమాడల్ చేయాలంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి 1963లో దీన్ని ఏంటంటే డీకమిషన్ చేసేసారు ఈ ప్రిజన్ని. సో ఇది అప్పటి నుంచి ఇది ఫెడరల్ ప్రిజన్గా వాడట్లేదన్నమాట. అదే ఒక టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. సో ఇది అమెరికన్ హిస్టారికల్ స్పాట్గా మారిపోయింది అన్నమాట. సో ఇక్కడికి ఏంటంటే ఇయర్లీ 1 million విజిటర్స్ వస్తారు ఈ ఆల్కట్రాజ్ ఐలాండ్ చూడడానికి. అయితే ఈ ఆల్కట్రాజ్ రిక్రియేషన్ యార్డ్ ఫోటో ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు డి బ్లాక్ కనిపిస్తుంది. డోర్ పైన చూస్తే డి బ్లాక్ అని రాసి ఉంటుంది. ఆ డి బ్లాక్ ఏంటంటే ఈ ఆల్కట్రాజ్ ప్రిజన్లోనే ఇంకో ప్రిజన్, దాన్ని ఒక సపరేషన్ యూనిట్ అంటాము, లేదంటే ఐసోలేషన్ యూనిట్ కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే మోస్ట్ వయలెంట్ ప్రిజనర్స్ని ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఎవరైతే మంచిగా బిహేవ్ చేయరో, అస్సలు జైలర్స్ మాట వినరో, వాళ్ళని ఇక్కడికి ఈ డి బ్లాక్కి తీసుకొస్తారనమాట. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసినట్టయితే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూసారా. ఆ పిక్చర్స్ ఏంటంటే అప్పట్లో ఫేమస్ క్రిమినల్స్ అన్నమాట, మోస్ట్ వయలెంట్ క్రిమినల్స్.
అల్విన్ కార్పిస్, అల్ కపోన్, మళ్ళీ రాబర్ట్ స్ట్రౌడ్, వీళ్ళంతా చాలా పాపులర్ ఫేమస్ ప్రిజనర్స్ అప్పట్లో. వీళ్ళు అల్ కపోన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన ఏంటంటే అమెరికన్ గ్యాంగ్స్టర్ అప్పట్లో, ప్రొహిబిషన్ ఏరియా. యాక్చువల్గా 1930s ఆ టైంలో ఏంటంటే ప్రొహిబిషన్ ఎరా నడుస్తుండే అమెరికాలో. సో ఆ టైంలో చాలా క్రైమ్ చాలా ఎక్కువైపోయింది. అలాంటి టైంలోనే ఈ అల్ కపోన్ అలాంటి గ్యాంగ్స్టర్స్ని అరెస్ట్ చేశారు అన్నమాట. సో ఇంకా కొంచెం ముంగటికి వెళ్తే అక్కడ మీకు సాలిడ్ గ్రీన్ డోర్స్ కనిపిస్తాయి, సెల్స్ 9 to 14. వీటిని ఏమంటారు అంటే ఐసోలేషన్ యూనిట్స్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే మరీ వయలెంట్ క్రిమినల్స్ని ఇక్కడ పెడతారు. సో ఈ బేసిక్గా ఈ డి బ్లాక్లో ఏంటంటే ప్రిజనర్స్ని 24 hours సెల్లోనే ఉంచుతారనమాట. కాకపోతే వారానికి ఒకసారి మాత్రమే ఒక 1 hour అట్లా వాళ్ళకి షవర్, స్నానం చేయడానికి, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మాత్రమే వదులుతారు. మిగతా అంతా 24 hours వాళ్ళు ఈ సెల్లో ఉండాల్సిందే. కాకపోతే యూనిట్స్ 9 to 14 ఉన్నాయి చూసారా, అవి ఇంకా డేంజరస్. వీటిని ఏమంటారంటే సాలిటరీ కన్ఫైన్మెంట్ సెల్స్ అంటారనమాట. ఈ 9 to 14 సెల్స్లో ఏంటంటే వాళ్ళు డోర్ పెట్టేయచ్చు, డోర్ పెట్టేస్తారు. యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎప్పుడైతే ప్రిజనర్ లోపల ఉన్నారో లైట్స్ వేయాలన్నమాట, కానీ జైలర్స్ మాత్రం లైట్స్ ఆఫ్ చేసేస్తుండే. లైట్స్ ఆఫ్ చేసి 24 hours ఆ ప్రిజనర్స్ని లోపలనే పెడుతుండే అనమాట. సో ఇంకా 24 hours లైట్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో కొందరు ప్రిజనర్స్ ఏమన్నారంటే, ఎట్లా టైంపాస్ అవుతుంది మీకు లైట్ లేకుండా 24 hours అంటే, ఒక ప్రిజనర్ ఏమన్నారంటే ఆయన షర్ట్లో బటన్ ఉంటుంది, ఆ బటన్ తెంపేసి కింద వాడేస్తుండేనంట. కింద వాడేసి రౌండ్గా తిరిగి మళ్ళా కింద దేవుడు ఆడడానికి వెళ్తుండే అనమాట, ఆ బటన్ ఫ్లోర్ పైన. సో ఆ బటన్ దొరకగానే మళ్ళీ పైకి లేచి మళ్ళీ బటన్ కింద వాడేసి మళ్ళీ రౌండ్గా తిరిగి దేవుడు ఆడుతుండే. సో అట్లా టైంపాస్ చేసుకుంటుండే అనమాట ఆ ప్రిజనర్. సో అలాంటి స్టోరీస్ ఉన్నాయి. అయితే ఈ డి బ్లాక్ నుంచి అక్కడ స్ట్రైట్గా అట్లనే బయటికి వెళ్తే మీరు పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది. దీన్ని ఏంటంటే ప్రిజన్ లైబ్రరీ అంటుండే అనమాట. ఏ ప్రిజనర్స్ అయితే మంచిగా బిహేవ్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లైబ్రరీ కార్డు ఉంటుండే, ఆ కార్డ్ పైన వీళ్ళు బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ బుక్స్ వీళ్ళకి అందుబాటులో ఉంటుండే అనమాట. ఎవరైతే ఇంకా చాలా మంచిగా బిహేవ్ చేసి జైల్ రూల్స్ బాగా ఫాలో అయినారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో ఇక్కడ కరస్పాండెన్స్ కోర్సులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్రిజనర్ ఏమంటుండంటే, అప్పట్లో ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి అనిమల్ హస్బెండరీ కోర్స్ కూడా తీసుకుంటాడంట ఆన్లైన్లో. సో అలాంటి మంచి వెల్ బిహేవ్డ్ ప్రిజనర్స్కి కొన్ని కోర్సెస్ కూడా అవైలబుల్. అయితే ఇప్పుడు లైబ్రరీ బయటికి వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే మీకు మళ్ళీ కొన్ని ప్రిజన్ సెల్స్ కనిపిస్తాయి. దీన్ని ఏమంటామంటే సిడి బ్లాక్ అంటాం, లేదంటే సిడి స్ట్రీట్ కూడా అంటారనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అట్లనే వెళ్తే మనకు మళ్ళీ బ్యాక్ రిక్రియేషన్ యార్డ్ ఉంటుంది కదా, ఫోటో ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాం. అయితే ఇదే ప్రిజన్లో మీరు మిషిగన్ ఎవెన్యూ అనే సెల్ బ్లాక్ని వెతకండి. మిషిగన్ ఎవెన్యూ సెల్ బ్లాక్లో ఏంటంటే ఇక్కడ కూడా ప్రిజన్స్ సెల్స్ ఉంటూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ బ్లాక్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1962లో ముగ్గురు ప్రిజనర్స్ ఎస్కేప్ కావడానికి ట్రై చేశారనమాట. ఇక్కడ వాళ్ళు ఒక ఎస్కేప్ ప్లాన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు డైనింగ్ చేస్తుంటారు కదా ఎవ్రీడే, వాళ్ళు కొన్ని స్పూన్స్ దొంగిలించారు అనమాట. కొన్ని స్పూన్స్ తినే స్పూన్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్పూన్స్, అవి మెల్లమెల్లగా వాళ్ళు అన్ని సెల్స్ వాళ్ళ ప్రిజన్ సెల్కి తీసుకొచ్చారు. ఆ స్పూన్స్ తోటి ఏంటంటే వీళ్ళు గోడని తవ్వడం స్టార్ట్ చేసినారు. 1 year వరకు గోడని తవ్వుతూ పోయినారు అనమాట, జస్ట్ స్పూన్తో మాత్రమే. కాకపోతే ఏంటంటే ఈ వీళ్ళు ఫ్లష్ చేస్తున్నారు కదా, టాయిలెట్స్ ఫ్లష్ చేస్తున్నారు కదా, ఈ ఫ్లష్ చేసే వాటర్ ఏంటంటే సీ వాటర్. ఈ సీ వాటర్ వల్ల ఏంటంటే ఈ గోడలు ఉన్నాయి కదా, ఇది చాలా పాత గోడలు. సో ఈ గోడలు తడిచిపోవడం జరిగిందనమాట. ఇయర్స్ నుంచి నమ్మొస్తున్నాయి గోడలు, ఆ బ్రిక్స్ కూడా బాగా పచ్చిగాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి తవ్వడం చాలా ఈజీ అయింది ఆ స్పూన్స్తో మాత్రమే. స్పూన్స్తో తవ్వి ఆ వెంటిలేటర్ ఉంటుంది కదా, ఆ వెంటిలేటర్ని తవ్వడం స్టార్ట్ చేశారు వీళ్ళు. 1 year లోపు మొత్తానికి తవ్వి వెంటిలేటర్ ఓపెన్ చేశారు. సో ఏ రోజైతే ఎస్కేప్ అవుదాం అనుకున్నారో ఆ రోజు రెడీ ఉంది అనమాట ఎస్కేప్ ప్లాన్.
ఆ రోజు ఆ గాడ్స్ వచ్చేసి ఏంటంటే ఒక బెల్ ఎవ్రీ మార్నింగ్ ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ రింగ్ కాగానే అందరు వచ్చి లైన్లో నిలబడాలి కౌంట్ చూసుకుంటారు అనమాట వీళ్ళు. అయితే ఆ గాడ్స్ వచ్చేసరికి ఈ మూడు ప్రిజన్ సెల్స్ మాత్రం వాళ్ళు ముగ్గురు అలాగే పడుకొని ఉన్నారు, వాళ్ళు బయటికి రావట్లేదు. సో ఒక గార్డ్ వెళ్ళేసి ఆ ప్రిజన్ సెల్ హలో లేవు లేవు ఎవరు ఎందుకు లేస్తారు నువ్వు అని అనగానే హెడ్ ముట్టుకోగానే హెడ్ వెళ్ళి హెడ్ కింద పడ్డది ఫ్లోర్ పైన. సో ఆ గార్డ్ షాక్ అయ్యింది అనమాట. మిగతా రెండు ప్రిజన్లలో కూడా ఆ హెడ్స్ అన్ని పార్ట్స్ పార్ట్స్గా కింద పడుతున్నాయి. సో వీళ్ళు ఎస్కేప్ చేయ ఎలా ప్లాన్ చేశారంటే వీళ్ళు ప్రిజనర్స్ వీళ్ళు స్పూన్స్తో పాటు సబ్బు బాగా సోపు వెంట్రికలు ఇది బార్బర్ షాప్లో వెంట్రికలు అక్కడ సెలూన్స్ ఉంటాయి కదా వీళ్ళకి ప్రిజనర్స్కి అక్కడ వెంట్రికలు అవన్నీ బాగా జమ చేశారు అనమాట. వాళ్ళు బాగా టెఫ్ట్ చేసి వాళ్ళు దొంగల నుంచి అవన్నీ జమ చేశారు. సో ఒక హెడ్ తయారు హెయిర్ ప్లస్ సోప్ తోటి ఒక హెడ్ డూప్లికేట్ హెడ్ తయారు చేసి ఇలా పండుకున్నట్టు యాక్టింగ్ చేసేటట్టు ఆ హెడ్ పిల్లో పైన పెట్టి వాళ్ళు బ్లాంకెట్ కప్పిర్రు అనమాట సో వాళ్ళకి డౌట్ రాకుండా. సో వాళ్ళు గార్డ్స్ లోపలికి సెల్లోకి వెళ్తే హోల్ కనిపించింది వెంటి దగ్గర. సో అప్పుడు ఎస్కేప్ అయ్యారని కన్ఫామ్ అయిందనమాట. సో వీళ్ళు ఎస్కేప్ అయ్యారు బాగానే ఉంది, ఆ వెంటిలేటర్ పైప్స్ ద్వారా వాళ్ళు పైకి వచ్చేసారు ఎస్కేప్ అయ్యారు. కాకపోతే ఆ ఐలాండ్ నుంచి సాన్ ఫ్రాన్సిస్కోకి దగ్గర దగ్గర 1.5 miles ఉంటుంది, అంటే 2.4 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ఒకటే మార్గం ఏంటంటే వాటర్లో స్విమ్ చేసి వెళ్ళాలి. కానీ ఆ వాటర్ ఎలాంటి వాటరు చాలా చల్లగా ఉంటాయి, పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, వేవ్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో స్విమ్ చేసి వెళ్ళడం ఇంపాసిబుల్. మధ్యలో డెఫినెట్గా వాళ్ళు ఆ చలికి తట్టుకోలేక మునిగిపోయి చనిపోవాలి, అదొకటే మార్గం అనమాట. సో ఎస్కేప్ కావడం చాలా ఇంపాసిబుల్. కాకపోతే వాళ్ళు మరి ఎస్కేప్ అయ్యారా లేకపోతే చనిపోయారా మధ్యలోనే స్విమ్ చేస్తూ అనేది ఇప్పటివరకే ఒక క్వశ్చన్ మార్క్, ఇప్పటివరకే ఎవరికి తెలియదు. అయితే ఈ ఏరియా వచ్చేసి విజిటేషన్ ఏరియా. సో ఈ ప్రిజనర్స్ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళని విజిట్ చేయాలంటే ఇక్కడ ఒక వాల్ ఉంది, ఈ గ్లాస్ ఏరియా నుంచి వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతుండే. సో ఇది విజిటేషన్ ఏరియా. సో మనం ఇప్పుడు ఈ అల్కాట్రాజ్ ప్రిజన్ టూర్ కంప్లీట్ కాగానే ఎగ్జిట్ దగ్గర మనకి గిఫ్ట్ షాప్ లేదా మ్యూజియం కనిపిస్తుంది. ఈ గిఫ్ట్ షాప్లో మనకి అల్కాట్రాజ్ సోవెనీర్స్, టీషర్ట్స్, ఈ ప్రిజన్లో ఉండే కాఫీ మగ్స్ ఇలాంటివి బాగా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం కావాలంటే ఇవి కొనుక్కోవచ్చు. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఏంటంటే ఒక మార్గ్ అనమాట. ఇక్కడ ఏంటంటే చనిపోయిన శవాలని ఇక్కడ పెడతారు, ఎందుకంటే ఇది ఈ ఐలాండ్ ఒక రాక్ అనమాట. సో ఇక్కడ తవ్వడము పాతి పెట్టడము ఈజీ కాదు, ఇది ఒక రాక్ కాబట్టి ఏదేంటంటే టెంపరీ మార్క్లో పెడతారు. దాని తర్వాత ఇక్కడ నుంచి సాన్ ఫ్రాన్సిస్కోకి బోట్లో తీసుకెళ్ళి అక్కడ మార్చురీలో పెడతారనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే సెల్ హౌస్ ఆడియో టూర్ అయిపోయింది, ప్రిజన్ టూర్ అయిపోయింది. ఆడియో టూర్ మాత్రం పర్ఫెక్ట్ ఉండే, అది మొత్తం ప్రిజనర్సే వాళ్ళే ఆడియో నరేషన్ చేశారు వాళ్ళ నోటితోటే. సో చాలా మంచిగా అనిపించింది అండ్ లైవ్గా అనిపించింది, ఎందుకంటే ఆ సౌండ్స్ ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ యాప్ అయితే చాలా మంచిగా ఉంది. టూర్ మొత్తం ఒక 15 to 20 minutes ఈజీగా పడుతుంది, చాలా మంచిగా అనిపించింది. సో మీరేంటంటే ఇక్కడ అల్కాట్రాజ్ ఐలాండ్ ఉంటే ఈ సెల్ టూర్ ఉంటే మాత్రం పక్కా తీసుకోండి. యాక్చువల్గా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు, అది క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ రీఫండ్ ఇస్తారు, బట్ మేమైతే హైలీ రికమెండ్ చేస్తాము. ఫ్రెండ్స్
మొత్తానికి ఆల్కాట్రాజ్ టూర్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోతున్నాము. సో 15 మినిట్స్ రైడ్ బ్యాక్ ఉంటుంది. ఈరోజు మీతో ఆ క్రూజ్ ఎంజాయ్ చేసారా? బాగున్నాను ఆ క్రూజ్. నువ్వు అరే ఏం కావాలి, ఐస్ క్రీమ్ కావాలి మీకు? Father's love. Never will I walk away, for nothing brings me pleasure more than just to see and stay close to you. So friends, ippude Alcatraz cruise diginam memu. So overall ga trip aithe chala baagunde, round trip. సో అల్కాట్రాజ్ అక్కడ ప్రిజన్ బాగుండే, మళ్ళీ బే వ్యూస్ కూడా అన్ని బాగుండే, గోల్డెన్ గేట్ వ్యూస్, శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ వ్యూస్ క్రూజ్ నుంచి చాలా బాగుండే. సో ఇప్పుడే ఇక్కడ లంచ్ చేసేసినాం. ఇక్కడ ఒక పార్క్ ఉండే, ఆ బెంచ్ పైన కూర్చొని ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని వచ్చినాం మేము లంచ్. సో లంచ్ చేసేసినాము. సో యా, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఉంటాను, బాయ్. Let the mercy take you over, you are home here now, in the Father's love. Never will I walk.